యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బసంతపురంలో తన భూమిలో బలవంతంగా వైకుంఠ ధామం నిర్మిస్తున్నారంటూ గొల్లపల్లి లక్ష్మీ నరసయ్య మరియు లక్ష్మీలు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బాసంతాపురం నివాసులైన గుల్లపల్లి లక్ష్మీ నరసయ్య లక్ష్మి తల్లిదండ్రులు సంపాదించిన మా సొంత పట్టా భూమి సర్వే నెంబర్ 137/B ఉన్న 9 ఎకరాలు 3 గుంటల భూమి మా తల్లిదండ్రులకు 3 కుమారులం 1 ఆడపడుచు మాకు ఈ భూమి తప్ప ఎక్కడ ఏమీ లేదు. మా కుటుంబం మొత్తం ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నాము. గతంలో జిల్లా కలెక్టర్కి, ఆర్టీఓకి, పంచాయతీ శాఖ అధికారికి, రాజాపేట ఎంఆర్ఓకి, రాజాపేట ఎంపీడీఓకి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన జిరాక్స్ కాపీ మా దగ్గర ఉంది. ఇక గ్రామ సర్పంచ్ రాజకీయ బలంతో, దౌర్జన్యంతో అక్రమంగా నా పట్టా భూమిలో వైకుంఠధామం నిర్మిస్తున్నాడు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నాము. లేని పక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పేపర్ కరెక్ట్ పెడదాం. ఈ పేపర్ కరెక్ట్ క్లియర్గా ఉండదు సార్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతాపుర గ్రామం. మా నాన్న పేరు గుల్లపల్లి లక్ష్మీనరసయ్య, అమ్మ లక్ష్మి. అట్టి మా బసంతాపుర గ్రామంలో 137 సర్వే నెంబరు. అట్టి భూమి మేము 1992 కొనుక్కోవడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. పాతవి కొత్తవి పాస్బుక్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. దానిలో మా సర్పంచ్ గారు కక్షపూరితంగా వివరిస్తూ మా భూమిలో దౌర్జన్యంగా పంచాన వాటిక ఏర్పాటు చేస్తున్నాడు. దానికి మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చినాము. మరి అదేవిధంగా అధికారులకు కూడా మేము అందరికి కూడా లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్పందించాలి. మరియు అది అంతేకాకుండా మేము మాపై పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరియు అంతేకాకుండా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిని ఇమ్మీడియట్గా మీరు స్పందించి ఆపగలరని మనవి చేస్తున్నాము. లేని ఎడలో విత్తి నిర్మాణాన్ని ఆపని ఎడల ఎంఆర్ఓ ఆఫీస్ ముంగటనే మేము పురుగుమంది చేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. విత్తి